తమిళంలో తంగ అంటే బంగారం, తంగలాన్ అంటే స్వర్ణపుత్రుడు లేదా బంగారం కొడుకు అని అర్థం. 1850 నుంచి ఈ స్టోరీ మొదలవుతుంది. అప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల దళితవాడలో పూరిపాకల్లో ఉండే జీవితాలు చూపించడంతో ఈ స్టోరీ అనేది మొదలవుతుంది. తంగలాన్, అతని భార్య గంగమ్మ వాళ్ళకున్న 5 పిల్లలతో బతుకుతూ ఉంటారు. అప్పటికి భారతదేశంలో బ్రిటిషర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఊర్లలో పన్నులు వసూలు చేసే బాధ్యతల్లో జమీందారులు ఉండేవాళ్ళు. తంగలాన్ దళితుడు కదా, వాళ్లకు వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. మగవాళ్ళైతే చిన్న గోచీలు పెట్టుకుంటారు. ఆడవాళ్లకు జాకెట్లు వేసుకోవడం అనేది చాలా పెద్ద కళ, పెద్ద లగ్జరీ. వాళ్లకు జాకెట్లే లేవు. తంగలానుకు తన తాత సంపాదించిన 5 భూమి ఉంటుంది. ఆ పాకలో ఎవరైనా రిచ్ అంటే అది కొంచెం భూమి ఉన్న తంగలాన్ మాత్రమే. అందులో పంట చేస్తాడు. చాలా సంతోషంగా అక్కడున్న దళితులందరూ కూడా పంట పండిస్తారు, పాటలు పాడుకుంటారు, హ్యాపీగా కనిపిస్తారు. ఆ భూమి వాళ్లకు ఉంది అనే తృప్తి కనిపిస్తుంది వాళ్లకు. అలా వాళ్ళు సంతోషంగా పంట చేయడం అనేది జమీందారుకు నచ్చదు. పంట బాగా పండితే తనకు జాకెట్ కొనిపెట్టమని చెప్పి భర్తని, తంగలాన్ భార్య గంగమ్మ అడుగుతుంది. అంటరాని వాళ్ళు మా భూముల్లో పనిచేయాలే కానీ సొంతంగా పంట పండించడం ఏంటి అని చెప్పి అసూయపడ్డ ఆ జమీందారు వీళ్ళకి పంట చేతికొచ్చిన తర్వాత ఆ పంటనంతా కూడా తగలబెట్టేస్తాడు. పంటంతా పోయింది కానీ పన్ను మాత్రం కట్టాలి. ఎలా కట్టగలరు? సో ఆ పన్ను కట్టలేక తంగలాన్ కుటుంబం మొత్తం బానిసత్వం చేయడానికి ఒప్పుకుంటుంది. సరిగ్గా అప్పుడే కోలార్ కొండల్లో బంగారం ఎక్కడుందో కనిపెట్టాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కూలీల కోసం వెతుక్కుంటూ తంగలాన్ ఉండే ఊరికొస్తారు. తంగలాను చాలా బలవంతుడు. బంగారానికి సంబంధించి అతనికి ఏనుగుల కొండ అనే కొండ చుట్టూ చాలా కలలు వస్తూ ఉంటాయి. ఆరతి అనే ఆ నాగదేవతకు సంబంధించి కూడా అతనికి ముందే తెలిసినట్టు కలలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా గంగమ్మ ఇవన్నీ నీవి పిచ్చి అనేలాగా అతన్ని చూస్తూ ఉంటుంది. సో బ్రిటిషర్స్ వచ్చి బంగారాన్ని వెతకడానికి రమ్మంటే వెంటనే ఒప్పుకుంటాడు తంగలాన్. అక్కడి నుంచి తంగలాను అతని కుటుంబము ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది అనేది మిగతా కథ. ఈ కథను నడిపిస్తూనే ఆనాటి సామాజిక పరిస్థితుల్ని చాలా బలంగా చెప్తారు డైరెక్టర్. అంటరానితనాన్ని నిర్మూలించడానికి రామానుజాచార్యుడు దళితులకు కూడా జన్యం వేసి వాళ్లకు మోక్షం పొందే అర్హత ఉంది అని చెప్పి విశిష్టాద్వైత ఉద్యమం ద్వారా ప్రచారం చేయడం అనేది చరిత్రలో ఉంది. ఆ విశిష్టాద్వైత ఉద్యమానికి రామానుజాచార్యుడికి ప్రభావితమైన చాలా మంది దళితులు జన్యాలు వేసుకున్నారు. ఏ తంగలాన్ ఉండే ఊర్లో కూడా మేము కూడా జన్యం వేసుకున్నాం కాబట్టి మమ్మల్ని కూడా సమానంగా చూస్తారు, కలుపుకుంటారు, మేము మోక్షం పొందొచ్చు అని చెప్పి ఒక అతను లీడర్షిప్ తీసుకొని దళిత్ కమ్యూనిటీలోనే అందరికీ చెప్తూ జన్యాలు వేయిస్తూ ఉంటాడు. అతన్ని ఉద్దేశించి జన్యం వేసుకున్నంత మాత్రాన సమానం అయిపోతావా, పుట్టుకు ఎక్కడికి పోతుంది అనేలాగా బ్రిటిషర్ల దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణ ఉద్యోగి చీదరించుకోవడము అనేది ఇక్కడ కనిపిస్తుంది. 2 ద్వారా అక్కడ ఉన్న వివక్ష జంధ్యాలు వేసుకున్నంత మాత్రాన ఏమీ పరిస్థితి మారదు, దళితుల జీవితాల్లో వచ్చిన మార్పేమీ లేదు, ఆ కాలంలో అసలే లేదు అనేది ఇక్కడ చూపించారు డైరెక్టర్. అలాగే ప్రకృతి సంపద కానీ వనరుల్ని కానీ అడవుల్లో ఉండే గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అవసరానికి మాత్రమే వాడుకున్నారు. వాళ్ళకి ఎంత అవసరమో అలా మాత్రమే వాడుకున్నారు. మొత్తం సంపదను ఒకేసారి వెలికి తీసి కొల్లగొట్టలేదు. 1000 అడవులు, ఖనిజ సంపద, సహజ సంపద అలాగే ఉన్నా కూడా మన అవసరం మేరకు మాత్రమే వాడుకున్నాము. బ్రిటిషర్స్ మన దేశంలోకి వచ్చిన తర్వాత బొగ్గు, బంగారం, ఇతర ఖనిజాలు ఎలా అందిన కాటికి వాళ్ళు దోచుకున్నారు అనేది డైరెక్టర్ ఇక్కడ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు. బ్రిటిషర్ల అత్యాశ మూలంగా బయటకు వచ్చినవి, అప్పుడు తవ్వినవే ఈ KGF బంగారు గనులు కూడా. ఈ మూవీలో బంగారాన్ని, బంగారం ఉన్న కొండను కాపాడే ప్రజలుగా నాగజాతి ప్రజల్ని ఇక్కడ డైరెక్టర్ చూపించారు. నాగ అనే జాతి గురించి ప్రత్యేకంగా డైరెక్టర్ చెప్తారు. నాగజాతి తెగ అనేది శ్రీలంకతో పాటు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు విస్తృతంగా ఉండేది అని చెప్పి బౌద్ధ పురాణాలు చెప్తాయి. మన మహాభారతంలో కూడా నాగుల ప్రస్తావన అనేది ఉంటుంది. అంతేందుకు ప్రతి ఊర్లోనూ నాగలరాళ్ళు మనకు కనిపిస్తాయి. నాగుపాములు చెక్కి ఉన్నవి ప్రతి చోట కనిపిస్తాయి. ప్రతి చారిత్రక కట్టడం బయటపడ్డ చోట, చారిత్రక గుడులు ఉన్న చోట నాగరాళ్ళు, నాగలరాళ్ళు అంటారు, ఆ నాగరాళ్ళు మనకు కనిపిస్తాయి. మనకు పండగలుగా నాగుల పంచమి, నాగుల చవితి అనే పండగలు మనకున్నాయి. వాటిని ఇప్పటికీ చేసుకుంటూ ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా నాగాస్ నుంచి, నాగజాతి తెగల నుంచి మనకు వచ్చిన సంస్కృతి. ఈ నాగజాతి వాళ్ళు అడవి బిడ్డలు. అడవిని దోచుకోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళతో యుద్ధాలు చేసి అడవిని, అటవీ సంపదని కాపాడిన వాళ్ళుగా ఈ నాగజాతి ప్రజల్ని చెప్తారు. ఈ నాగజాతి ప్రజల రాజు ముచలినాథుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అలా నాగజాతీయులంతా కూడా బౌద్ధంలోకి వెళ్లారు అనేది మణిమేకల, మహావంశ లాంటి బౌద్ధ గ్రంథాలు చెప్తాయి. సో కోరికలే దుఃఖానికి కారణము అన్న బుద్ధుడి సిద్ధాంతాలను ఈ నాగజాతి నమ్మింది. మన దేశంలో కొన్ని వర్గాల వాళ్ళు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి చాలా తేలిగ్గా నేర్చుకొని, చాలా తేలిగ్గా వాళ్ళ భాష నేర్చుకొని, చదువు నేర్చుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దోపిడీకి సహాయం చేసి ఆ దోపిడీలో వాటాలు పొందాలి అని అనుకున్నారు. వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీని సపోర్ట్ చేశారు.
వాళ్లకు, అంటే బ్రిటిష్ వాళ్లకు, ఈ బ్రిటిష్ వాళ్ళను సమర్థించే వర్గాలకు, అలాగే నాగజాతి ప్రజలకు, వీళ్ళకు మధ్య జరిగిన పోరాటంలో దళితులు ఎటువైపు ఉండాలి? ప్రకృతిని దోచుకునే వాళ్ళ వైపు ఉండాలా, లేదా ప్రకృతిని కాపాడే వాళ్ళ వైపు ఉండాలా? ఇది సినిమాలో జరిగే పెద్ద చర్చ. ఈ పాయింట్ ద్వారా ఇప్పుడు దళితులు ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలి అని చెప్పి డైరెక్టర్ పారంజిత్ చెప్పకనే చెప్పారు. అలాగని ఈ సినిమాలో మొత్తం చరిత్రనంతా కుప్పబోసారా? చాలా సీరియస్గా ఉంటుందా సినిమా అంటే అసలు అట్లా ఏమీ ఉండదు. దళితుల జీవితాల్లో ఉండే ఆనందాలు, అనుబంధాలు చాలా పొయిటిక్గా చెప్పారు. దళిత వాడల్లో మహిళలు ఫస్ట్ టైం జాకెట్ వేసుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో అది వాళ్ళకి ఎంత అద్భుతమైన సంగతో, దాన్ని వాళ్ళు ఎలా సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక పాటలో అద్భుతంగా చూపించారు. తంగలాన్ ధైర్య సాహసాలు చూసి మెచ్చుకున్న ఒక బ్రిటిష్ అధికారి అతనికి తన బట్టల్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ బట్టలు వేసుకున్న తంగలాన్ని చూసి ఓర్వలేని ఒక బ్రాహ్మణ ఉద్యోగి అతన్ని కొడుతున్న ఒక సందర్భంలో అతన్ని కొట్టి ఓడించడానికంటే ముందు అతని ఒంటి మీద ఉన్న బట్టల్ని చించేయండి అని చెప్పి పదే పదే చెప్తాడు. జీవితంలో ఫస్ట్ టైం బట్టలు వేసుకున్న తంగలాన్ పీలికలైపోయిన ఆ బట్టల్ని మళ్ళీ జాగ్రత్తగా కుట్టుకుంటాడు. ఏరుకొచ్చి మొత్తం బట్టలన్నీ చింపేసిన తర్వాత వాటినంతా ఏరుకొచ్చి జాగ్రత్తగా కుట్టుకుంటాడు. చాలా బాధపడతాడు. కనీసం ఒంటి మీద బట్టలు కూడా నోచుకొని దళితుల జీవితాలు, వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది ఆ సీన్లో మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది. సో మన దేశంలో దళితులు ఒంటి నిండా బట్టలు వేసుకోవడము అనే సామాన్యమైన విషయం కూడా ఆత్మగౌరవాన్ని చాటడంలాగా మారిపోయింది. అంబేద్కర్ కోట్ వేసుకోవడం అనేది కూడా అలాంటి ఆత్మగౌరవ చాటింపే. దళితులకు భూమి ఇప్పటికీ పెద్దగా ఉండదు, చాలా తక్కువ శాతం మందికి మాత్రమే భూమి ఉంటుంది. సో ఈ మూవీలో తంగలాన్ తాత ఒక పోరాట యోధుడు. అతన్ని రాజు నీకేం కావాలన్నా చెప్పు ఇస్తాను అని అడిగినప్పుడు నాకు భూమి కావాలి అని అడుగుతాడు. దళితులు పేదలుగా, అంటరాని వాళ్ళుగా, బానిసలుగా మగ్గిపోవడానికి కారణము వాళ్లకు భూమి లేకపోవడమే అనేది ఆ చిన్న మాటతో చెప్పేస్తాడు డైరెక్టర్. బుద్ధుని విగ్రహము నాగుల్ని, వెనకబడ్డ వాళ్ళని బలవంతుల్ని చేస్తుంది. బుద్ధుడు పుట్టిన భారతదేశంలో బుద్ధిజం ఎలా లేకుండా పోయింది అనేది ఈ సినిమా చూస్తే మనకు చివుక్కు అనిపిస్తుంది. గౌతమ్ బుద్ధుడు విగ్రహం రూపంలో నాగుల్ని, వెనకబడ్డ వాళ్ళను బలవంతుల్ని చేస్తున్నాడు కాబట్టి ఆ బుద్ధుడి తల నరకమని చెప్పి రాజు దగ్గర సలహాదారుగా ఉన్న ఒక బ్రాహ్మణ పూజారి రాజుకు పదే పదే సలహాలు ఇస్తే రాజు నరికేస్తాడు. ఎప్పుడో నరికి పాతి పెట్టిన ఆ తల తంగలాన్ కొడుక్కి దొరుకుతుంది. ఆ కొడుకు పేరు అశోకుడు. ఇక్కడ ఆ తలను మళ్ళీ బుద్ధుడి విగ్రహానికి ఆ అశోకు జతచేరుస్తాడు. మన దేశ చరిత్రలో వేలాది బుద్ధ విగ్రహాలు, వేలాది బౌద్ధ రామాలు ఎలా ధ్వంసమైపోయాయి, ఎలా కనుమరుగైపోయాయి, ఎందుకు లేకుండా పోయాయి అనేది మనకి ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అలాగే సంగం శరణం గచ్చామి అని చెప్పి బుద్ధిజం ఎవరికోసమో చెప్పిన బుద్ధుడు తను పుట్టిన నేల మీద లేకుండా పోవడానికి కారణమేంటో కూడా మనకు చెప్పి చెప్పకుండానే డైరెక్టర్ క్లియర్గా చెప్పేస్తారు. బుద్ధుడు పుట్టిన దేశంలో బౌద్ధాన్ని ఎవరు లేకుండా చేశారో ఈ మూవీలో బుద్ధ విగ్రహం తల నరికేసే ఆ ఒక్క సీన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ మీద ఒక పుస్తకం రాయొచ్చు. సో నేను చెప్పడం కంటే కూడా మీరు నేరుగా చూసి అర్థం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. పారంజిత్ తర్వాత ఈ సినిమాను నిలబెట్టింది నటీనటులు. హీరో చియాన్ విక్రమ్ యాక్షన్ అలా చూస్తూ ఉండిపోతాం మనం, ఆశ్చర్యపోతాం. ఇంత అద్భుతంగా కూడా నటించగలరా ఒక ఆర్టిస్టు అని చెప్పి 19వ శతాబ్దానికి చెందిన ఒక దళితుడు ఎలా ఉంటాడో అలా విక్రమ్ తన శరీరాన్ని తంగలాన్గా చెక్కున్నాడు. విక్రమ్ పేరు వినగానే మనకు శివపుత్రుడు, అపరిచితుడు గుర్తొస్తాయి. ఒక సినిమా కోసం, ఒక పాత్ర కోసం ఎంత కష్టపడ్డానికైనా రెడీ అయ్యే ఇండియన్ యాక్టర్స్లో కమల్ హాసన్ అంతటి స్థాయి విక్రమ్ది. అలాగే తంగలాన్ భార్య గంగమ్మ పాత్రలో పార్వతీ తిరువొత్తు కూడా అంతే స్థాయిలో జీవించారు, నటించారు అని చెప్తే అది చిన్నదైపోతుంది. 5 పిల్లల తల్లిగా, దళిత మహిళగా ఆమె అద్భుతంగా నటించారు. పార్వతి మలయాళ ఇండస్ట్రీలో ఒక గొప్ప నటి, సూపర్ స్టార్ లాంటి నటి. చార్లీ, ఎన్నునింటే మోయిడిన్ లాంటి మంచి మంచి సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు. హీరోయిన్ అంటే కేవలం గ్లామరు, ఎక్స్పోజింగ్, డాన్సు అని అనుకునే వాళ్ళు సిగ్గుపడేలాగా విక్రమ్తో సరిసమానంగా నటించారు పార్వతి. అలాగే నాగదేవతగా నటించిన మాళవికా మోహన్ కూడా, ఆమె చేసే పోరాటాలు మనకు చూస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తాయి. ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా చాలా మంచి అభిరుచున్న నిర్మాత అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కథలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోతే ఎలా అనే డౌట్ చాలా మంది నిర్మాతలకు ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్గా పారంజిత్ని నమ్మి ఖర్చు పెట్టారు. ఆ ఖర్చుకు ప్రేక్షకుల ఆదరణ కూడా అదే స్థాయిలో దక్కుతోంది. ఇండియన్ సినిమాలకు డైరెక్ట్గా ఆస్కార్ అవార్డులు రావు. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో మాత్రమే ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన కేటగిరీస్లో మనకు అవార్డ్స్ రావు. అలా ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ రాలేదు. ఆర్ఆర్ఆర్ మూవీకి వచ్చినా కూడా అది మ్యూజిక్ కేటగిరీలో వచ్చిందే కానీ కంప్లీట్ మూవీకి రాలేదు. మనకు ఆస్కార్ ఎందుకు రాదు అంటే అందుకు వినిపించే కారణము మన సినిమాలు ఒరిజినల్గా ఉండవు, భారతీయ సంస్కృతి, ఇక్కడ జీవితాలు సహజంగా చూపించేలాగా మన సినిమాలు ఉండవు కాబట్టి ఆస్కార్ రాదు అని చెప్పి ఒక విమర్శ వినిపిస్తూ ఉంటుంది. సో అలా నిజంగా కొన్ని సినిమాల్లో చూపించినా కూడా లగాన్లో,
ఫైనల్ దాకా వెళ్ళింది, కానీ ఆస్కార్ అవార్డు మాత్రం రాలేదు. కానీ ఈసారి ఈ తంగలాన్ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ రేస్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే తంగలాన్ మాత్రమే కాదు, పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించిన ఆడు జీవితం గోట్ లైఫ్ కూడా ఈసారి ఆస్కార్ రేస్ లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. గోట్ లైఫ్ చూసినప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో చేయాలి అనుకున్నాను, బట్ ఇప్పటికీ ట్రై చేస్తాను. మీలో ఎవరైనా గోట్ లైఫ్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇప్పటికైనా. సో 2 గంటల వినోదం కోసం, టైంపాస్ కోసం కాకుండా ఒక మంచి సినిమాను చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా తంగలాన్ మూవీ రైట్ చాయిస్. పిల్లలకు కూడా తప్పకుండా చూపించాల్సిన మూవీ ఇది. మన దేశంలో మూలవాసులైన దళితుల జీవితాలు ఎలా ఉండేవి అని చూపించడానికి మాత్రమే కాదు, అద్భుతమైన మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఈ మూవీ చూసి తీరాలి. ఈ సినిమా క్లైమాక్స్ లో తంగలాన్ ఒక మాట అంటాడు, ఈ యుద్ధం ఇప్పటిది కాదు, ఇది తరతరాలుగా జరుగుతున్న పోరాటం. బాగా బతకాలి అంటే చావును ఎదిరించైనా సరే పోరాడాల్సిందే, నిలబడాల్సిందే అని చెప్పి అంటాడు. ఆ మాట తరతరాలుగా కోట్లాది మంది దళితులు అంటరాని వాళ్ళుగా బతికారు ఈ దేశంలో, వాళ్ళందరి తరఫున పారంజిత్ చెప్పిన ఒక మాట. ఈ సినిమాను విమర్శిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఒకటి ఉంది, ఈ దేశంలో భూమి ఎవరి దగ్గర ఉంది, ఎందుకు భూమి అనేది దళితుల దగ్గర లేదు, దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈ భూమిలో పుట్టి మూలవాసులుగా ఉన్న వాళ్ళు అంటరాని వాళ్ళు ఎలా అయ్యారు, ఎవరు వాళ్ళని అంటరాని వాళ్ళు చేశారు, వాళ్ళు కష్టపడి పనిచేసే భూమి ఎందుకు వాళ్ళకి కాకుండా పోయింది, ఎవరు లాక్కున్నారు వాళ్ళ భూమిని, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి. ముఖ్యంగా రిజర్వేషన్లను ద్వేషించే వాళ్ళు, ఇంకా కులం ఎక్కడుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సో ఈ మూవీ చూస్తే రిజర్వేషన్ల మీద ద్వేషము, కుల వివక్ష కొంచెం ఒక్క రవ్వైనా తగ్గుతాయేమో అని చెప్పి అనిపిస్తుంది. ఫైనల్గా బుద్ధం శరణం గచ్చామి అనే సందేశాన్ని ఇచ్చే తంగలాన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇప్పటికే ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇన్ఈక్వాలిటీ ఇట్ ఇస్ అ వెరీ వర్స్ట్ థింగ్ ఇన్ అ హ్యూమన్ సొసైటీ. సో వీ నీడ్ టు ఫైట్ అగైన్స్ ఇన్ఈక్వాలిటీ. వీ హావ్ టు ఫైట్. జై భీమ్.